ప్రమాదాలు ఏ రూపంలో పొంచి ఉంటాయో ఎవరు ఊహించలేరు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. వెండి తెరపై మనం హీరో విలన్లను చితకబాదే సీన్లు చూసి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ దాని వెనుక ఎంత రిస్క్ ఉంటుందో ఎవరికీ తెలియదు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో హీరోలకి, స్టంట్ మాస్టర్లకి తీవ్రంగా గాయాలవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రాణాల మీదకి కూడా వస్తూ ఉంటాయి. ప్రస్తుతం హీరో నితిన్ తమ్ముడు మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సమయంలో నితిన్ కి ప్రమాదం జరిగి గాయాలయ్యాయి. వెంటనే షూటింగ్ ని నిలిపివేశారు. తెలుగు ఇండస్ట్రీలో జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ తర్వాత దిల్ మూవీతో ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన ఇమేజ్ని కాపాడుకుంటూ వస్తున్నాడు నితిన్. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్ళు దాటినా ఇప్పటికీ యంగ్ లుక్తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఏపీలోని మారేడుమిల్లిలో జరుగుతోంది. ఇక్కడ ఓ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్లో అపశృతి చోటు చేసుకుంది. నితిన్కి చేతికి గాయం కావడంతో వెంటనే షూటింగ్ నిలిపేశారు. వైద్యుడు వచ్చి పరీక్షించి చికిత్స చేశారు. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. షూటింగ్లో నితిన్కి గాయాలైన విషయం తెలియగానే ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం నితిన్ బాగానే ఉన్నారని, రెస్ట్ తీసుకుంటున్నారని చిత్ర బృందం తెలిపింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది. పవన్ కి వీరాభిమాని అయిన నితిన్ ఇప్పుడు ఇదే టైటిల్తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. నితిన్ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇటీవల విడుదలైన ఎక్స్ట్రా మూవీ ప్రేక్షకులకి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం నితిన్ తమ్ముడు మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు, వేణు శ్రీరామ్ కూడా ఇదే సినిమాతో మంచి విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నితిన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇదిలా ఉంటే నితిన్కి ఇలా జరిగిందనేది తెలిసిన వెంటనే నితిన్ వైఫ్ హాస్పిటల్కి హుటాహుటిన పరిగెత్తుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ ఆమె చాలా బాధపడుతుంది. నితిన్కి ఏమన్నా అయితే ఊరుకోను అని మూవీ టీంతో కూడా చెప్పినట్లు సమాచారం. ఎంతైనా ఆమె ఆ బాధలో అలా అంటుంది. నితిన్కి ఏం జరగకూడదనే ఉద్దేశంతోనే ఆమె అలా మాట్లాడినట్లు తెలుస్తోంది.